యూజర్ అంటే ఎవరు? యూజర్స్ అంటే ఎవరు? మనం. సో మనం కూడా యూజర్ అనేవాడు మన డీటెయిల్స్ని ఇలా ఫిల్ చేసుకుంటాడు ఒక యాజ్ ఏ యూజర్గా లాగిన్ అయిన తర్వాత వన్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇలాగ వన్ కావాల్సిన డేటాని కూడా ఫిల్ చేసుకుంటాడు. ఓకేనా? సో ఇలాగ మనం జియో లొకేషన్స్కి వాల్యూస్ని మనం ఇలా ఎంటర్ చేసుకుంటాం. స్పెసిఫిక్గా మనం ఏదైతే వాల్యూస్ని కావాలనుకుంటున్నామో సో ఆ వాల్యూస్ని తీసుకొని ఇలాగ మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్, సో న్యూ. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం చెక్ బాక్స్ నుంచి ఓవర్ఆల్ కవర్ చేస్తున్నాం. సో ఇందాక ఒక డౌట్ అడిగారు శ్రవణ్, మీరే అడిగింది లైక్ ఇప్పుడు మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే లైక్ మనకు కంట్రీ స్టేట్స్ అని ఉన్నాయి కదా. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓన్లీ నాకు ఇండియాకి సంబంధించిన వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అప్ టు టీఎస్ వరకు. ఏపీ కేఏ టీఎన్ టీఎస్ వరకు మనకు వాల్యూస్ అనేవి డిస్ప్లే అవ్వాలి. నాకు P1 P2 ఐ మీన్ పాకిస్తాన్కి సంబంధించినవి లేకపోతే ఆస్ట్రేలియా సంబంధించినవి జింబాబే సంబంధించిన వాల్యూస్ నాకు డిస్ప్లే అవ్వకూడదు. ఓకేనా? సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే లైక్ డిపెండెన్సీ అనమాట. ఇప్పుడు కంట్రీని ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కంట్రీకి సంబంధించిన వాల్యూస్ మాత్రమే మనకు స్టేట్లో డిస్ప్లే అవ్వాలి, ఇంక వేరే వాల్యూస్ డిస్ప్లే అవ్వకూడదు. సో దీనికి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఫీల్డ్ డిపెండెన్సీ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకు. సో దాని ద్వారా మనం ఫీల్డ్ డిపెండెన్సీని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? సో డైరెక్ట్గా ఎక్కడైనా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఏదైతే వాల్యూని పేరెంట్ అనుకుంటున్నారో, ఇప్పుడు నాకు స్టేటు ఐ మీన్ కంట్రీ స్టేట్ అనేది టూ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఏది పేరెంట్ ఏది చైల్డ్? కంట్రీ పేరెంట్, స్టేట్ చైల్డ్ అయిపోయింది, రైట్? సో అప్పుడు మనం ఏం చేస్తాం? సో మనం డైరెక్ట్గా కంట్రీ దగ్గరికి వెళ్ళేస్తాం. సో కంట్రీ వాల్యూని ఓపెన్ చేసి కిందకు వస్తే ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ అని ఇక్కడ ఉంటుంది. సో ఇలా క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా నీకు కంట్రీ అనేది పేరెంట్గా వస్తుంది. ఓకేనా? సో లేదు అంటే ఫీల్డ్స్ దగ్గర క్రియేట్ చేసుకునేటప్పుడు ఫ్యూ ఫీల్డ్ డిపెండెన్సీలోకి వెళ్తే మనకి ఇక్కడ న్యూ కొట్టిన తర్వాత మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి ఏది కంట్రోలింగ్ ఫీల్డ్ ఏది డిపెండెంట్ ఫీల్డ్, ఏది పేరెంట్ ఏది చైల్డ్ అని. సో ఇక్కడ మనం కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఏ ఫీల్డ్ అయితే డైరెక్ట్గా కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఆ ఫీల్డ్ పైన క్లిక్ చేస్తే కింద మనకు ఫీల్డ్ డిపెండెన్సీ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంట్రీ నాకు కంట్రోలింగ్ ఫీల్డ్, డిపెండెంట్ ఫీల్డ్ వచ్చేసి స్టేట్. సో కంటిన్యూ. సో ఇక్కడ మనకు ఏ వాల్యూస్ని దేని కింద ఎంటర్ చేయాలని ఇక్కడ అడుగుతుంది మనకు. ఓకేనా? ఏ వాల్యూని దేని కింద ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు కంట్రీ ఇండియా ఉంది. సో దీనికి ఏవి వాల్యూస్ని అసైన్ చేయాలనుకుంటున్నాను? సో ఇండియా ఏపీ కేఏ టిఎన్ టిఎస్ కంట్రోల్ పట్టుకొని ఈ ఫోర్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ వాల్యూస్ ఇలా. తర్వాత పాకిస్తాన్ సెలెక్ట్ చేసుకుంటే P1 P2 P3 ఇంక్లూడ్ వాల్యూస్. న్యూజిలాండ్కి ఏం తీసుకుంటాం? వాల్యూస్ మనం ఏం ఎంటర్ చేయలేదు, రైట్? సో జింబాబేకి మనం జింబాబే 1 2 3. సో తర్వాత ఆస్ట్రేలియాకి 1 2 3. సో ఇంక్లూడ్ వాల్యూస్. సో ఇప్పుడు మనకు న్యూజిలాండ్కి సమ్ వాల్యూస్ ఇవ్వలేదు. సో అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? కింద బై డిఫాల్ట్గా మనకు వాల్యూస్ అనేవి కనిపించావు అనమాట. సో సేవ్. సో ఇప్పుడు మనం రికార్డ్కి వెళ్ళేసి ఇది రిఫ్రెష్. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ నాకు టీఎస్ మాత్రమే కనిపించింది, ఇంకా వేరే వాల్యూస్ ఏం కనిపించట్లేదు, రైట్? సో అదే ఇప్పుడు నేను పాకిస్తాన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ పాకిస్తాన్ వాల్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి, P1 P2 P3, రైట్? సో ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. సో వాల్యూస్ మనకు 0, ఏం కనిపించవు. ఓకేనా? సో ఇప్పుడు జింబాబే తీసుకుంటే ఓన్లీ జింబాబే వాల్యూస్ మాత్రమే మనకు కనిపిస్తాయి. తర్వాత ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా మనకు సంబంధించిన వాల్యూస్ మాత్రమే మనం ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. సో ఇది మీరు మల్టీపిక్లిస్ట్ కానీ అప్లికేబుల్ అవుతుంది ఫీల్డ్ డిపెండెన్సీ. నార్మల్గా 2 పిక్లిస్ట్ వాల్యూస్ తీసుకున్నా మీకు డిపెండెన్సీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో సేవ్ చేస్తే మనకు ఇలా కనిపిస్తుంది 1 2 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ న్యూజిలాండ్ దగ్గర మనకు వాల్యూస్ లేవు, రైట్? సో న్యూ అనేదానికి మనకి వాల్యూస్ లేవు. సో మనకి వాల్యూస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం వాల్యూస్ ఇవ్వాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మనం స్టేట్ దగ్గరికి వెళ్ళేసి మనం సమ్ వాల్యూస్ని ఎంటర్ చేసుకోవాలి. సో స్టేట్ ఉంది కదా, సమ్ వాల్యూస్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ని యూజ్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు మనకి యూజ్ చేసుకోవాల్సి ఉన్న వాల్యూస్ ఏవి? న్యూజిలాండ్కి ఏం లేవు. సో కొత్తగా మనం వాల్యూస్ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ 1 అని, న్యూ 2 అని,
న్యూ త్రీ, ఓకేనా? సో సేవ్ చేస్తాం. సో న్యూ 1, 2, 3 అనే 3 వాల్యూస్ని మనం యాడ్ చేసుకున్నాం, రైట్? ఈ వాల్యూస్ని మనం మళ్ళీ ఎక్కడ యాడ్ చేసుకోవాలి? ఫీల్డ్ డిపెండెన్స్లో యాడ్ చేయాలి. సో ఫీల్డ్ డిపెండెన్స్లో యాడ్ చేసుకుంటే మాత్రమే మనకు ఇవి అనేవి కనిపిస్తాయి వాల్యూస్, లేకపోతే కనిపించవు. కావాలంటే ఇప్పుడు చూడండి, స్టేట్, సో న్యూజిలాండ్ నో వాల్యూస్, ఇండియా నో వాల్యూస్, ఓకేనా? సో ఎందుకు అంటే మనం అక్కడ యాడ్ చేసుకోలేదు. సో యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఫీల్డ్ డిపెండెన్స్లోకి వెళ్ళేసి ఎడిట్, ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనకు అడిషనల్గా కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి, ప్రతి దాని కింద కనిపిస్తాయి. కానీ మనకి ఇదే కంట్రీ కింద ఏ స్టేట్ ఉండాలో మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు నాకు 1, 2, 3 ఈ వాల్యూస్ మాత్రమే న్యూలో కనిపించట్లేదు. సో నేను ఇంక్లూడ్ వాల్యూస్, ఓకేనా? సో ఇప్పుడు నీకు ఆస్ట్రేలియాలో ఒక వాల్యూ అవసరం లేదు నీకు. సో దీన్ని ఎక్స్క్లూడ్ కావాలంటే ఎక్స్క్లూడ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్, అంతే సింపుల్గా, ఓకేనా? ఇలాగా ఫ్యూచర్లో మీకు ఎన్ని వాల్యూస్ అయినా రాను, ఎన్ని వాల్యూస్ అయినా రాను. ఇప్పుడు మీకు ఇక్కడ కంట్రీలో కొత్తగా ఏమైనా వాల్యూస్ వచ్చినాయి, ఏం చేస్తారు? కంట్రీలో వాల్యూస్ని యాడ్ చేసుకుంటారు, పిక్ లిస్ట్ వాల్యూస్లోకి వెళ్ళేసి ఎడిట్ చేసి వాల్యూస్ని యాడ్ చేసుకుంటారు. తర్వాత స్టేట్లో ఏమైనా కొత్తగా స్టేట్స్ వచ్చినాయి అనుకోండి, స్టేట్లో వాల్యూస్ అనేటిని యాడ్ చేసుకుంటారు మీరు, ఓకేనా? యాడ్ చేసుకొని మళ్ళీ ఫీల్డ్ డిపెండెన్స్లోకి వెళ్ళేసి ఇలాగ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంక్లూడ్ వాల్యూస్, ఇంక్లూడ్ వాల్యూస్. సో ఇలాగా, సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, మనం ఎంత డిపెండెంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్, న్యూజిలాండ్కి వెళ్తే మనకు ఓన్లీ ఈ 3 వాల్యూస్ మాత్రమే కనిపిస్తాయి, గేమ్ కనిపించాం అన్నమాట. సో సేవ్. సో ఇప్పుడు ఇప్పుడు నాకు లైక్ కంట్రీ తీసుకున్నాను, తర్వాత స్టేట్ తీసుకున్నాను, తర్వాత నేను డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ తీసుకోవచ్చా? ఫస్ట్ నేను స్టేట్ తీసుకున్నాను, సారీ కంట్రీ తీసుకున్నాను, స్టేట్ వాల్యూ తీసుకున్నాను, తర్వాత డిస్ట్రిక్ట్ వాల్యూ తీసుకుంటున్నాను, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ కిందకి వస్తుంది, దాని స్టేట్ కింద తీసుకోవచ్చు, అది వస్తుంది స్టేట్ కింద. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, అదే ప్రాబ్లం ఏం లేదు. నేను జస్ట్ అడుగుతున్నాను, ఇప్పుడు కంట్రీ ఉంది, తర్వాత స్టేట్ ఉంది, తర్వాత నేను డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, రైట్? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో అప్పుడు మనకు డిస్ట్రిక్ట్కి ఏది కంట్రోలింగ్ ఫీల్డ్ అవుతుంది? డిస్ట్రిక్ట్కి స్టేట్, స్టేట్ స్టేట్కి కంట్రోలింగ్ ఫీల్డ్ ఏముంటుంది? కంట్రీ, రైట్? ఇప్పుడు దాన్ని అలా కాకుండా వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే లైక్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్, ఓకేనా? సో రియల్ టైంలో మనకి వాల్యూస్ ఎలా ఇస్తారు? ప్రోడక్ట్, ఇప్పుడు ప్రోడక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్లో ఫ్యామిలీ, ఓకేనా? ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్లో ఫ్యామిలీ ఇస్తారు. సో దాని కింద సబ్ ఫ్యామిలీ, ఓకేనా? అప్పుడు మనకి కంట్రోలింగ్ ఫీల్డ్ ఏమవుతుంది? ఫ్యామిలీ, ఫ్యామిలీ అవుతుంది, రైట్? సబ్ ఫ్యామిలీ ఏమవుతుంది? డిపెండెంట్ ఫీల్డ్ అవుతుంది, చైల్డ్ అవుతుంది. పేరెంట్ వచ్చేసి ఫ్యామిలీ అవుతుంది, సబ్ ఫ్యామిలీ వచ్చేసి చైల్డ్ అవుతుంది. సో మనకు ఫ్యామిలీని బేస్ చేసుకొని కింద మనకు సబ్ ఫ్యామిలీస్ అనేవి చూపిస్తాం మనం. సో అక్కడ కూడా ఏం చేస్తాం? ఫీల్డ్ డిపెండెన్సీని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం వాల్యూస్ మార్చుకుందాం లైక్ కంట్రీ, స్టేట్ అని. కానీ రియల్ టైంలో కూడా ఏం పెట్టుకున్నాడు? ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. ప్రోడక్ట్ యొక్క సబ్ ఫ్యామిలీ తీసుకున్నాడు, తర్వాత ప్రోడక్ట్ యొక్క సబ్ ఫ్యామిలీ తీసుకున్నాడు, ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వాడు వాల్యూస్ని చూపిస్తాడు వాడు. క్లియర్ అన్నా? అదే ఇంకోటనా? ఇప్పుడు అదే, ఇప్పుడు స్టేట్ కింద ఇట్లా తీసుకురావాలన్నా ఫీల్డ్, స్టేట్ కింద ఇప్పుడు ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఇక్కడ ఎలా రావాలని అంటున్నాం. ఓకే, యాక్చువల్గా మనకు అది కాన్సెప్ట్ వచ్చేసి పేజీ లేఅవుట్లో వస్తుంది. సో ఇక్కడ పేజీ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ఎడిట్ చేస్తే మనకు ఫీల్డ్స్ని లుక్ అండ్ ఫీల్గా డ్రా చేసుకోవచ్చు. మనకు అది పేజీ లేఅవుట్స్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, బట్ మీరు అడిగారు కాబట్టి టైం వేయి, ఇలాగ మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఫీల్డ్స్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, రైట్ సైడ్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా ఒక వాల్యూ డిస్ట్రిక్ట్ అయినా క్రియేట్ చేసినారనుకోండి, ఇప్పుడు కంట్రీ, స్టేట్, ఇప్పుడు కరెన్సీ అనే దాన్ని జస్ట్ డిస్ట్రిక్ట్ అనుకోండి. సో ఇప్పుడు కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్. సో ఇలా దీని కింద వాల్యూస్ని మీరు పెట్టుకోవచ్చు. పేజీ లేఅవుట్లో వచ్చినప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ వస్తుంది, అది మీకు చెప్పినప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కొన్ని వాల్యూస్ని యాడ్ చేసుకున్నాం మనం, ఇక్కడ కొన్ని వాల్యూస్ని యాడ్ చేసుకున్నాం. సో ఇంతకుముందు
అన్ని వాల్యూస్ కిందనే ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నాకు ఎక్స్టీరియర్ రిచ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది, నేను కింద పెట్టుకోవాలనుకుంటున్నాను, పెట్టుకోవచ్చు. సో జస్ట్ మన పేజ్ లేఅవుట్ ఏంటంటే లుక్ అండ్ ఫీల్గా యూజ్ చేసుకుంటాం మనం. సో రిచ్ టెక్స్టేరియా దీనికి కింద పెట్టుకుంటున్నాను. సో రిమైనింగ్ వాల్యూస్ని సైడ్లో పెట్టుకుంటున్నాను, ఓకేనా, జస్ట్ సేవ్. సో ఇలా కనిపిస్తుంది, ఓకేనా. కంట్రీ, స్టేట్. సో ఇలా మన పేజ్ని ఇలా కూడా మనం లుక్ అండ్ ఫీల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మనం పేజ్ లేఅవుట్ వచ్చినప్పుడు మనకైతే కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ మీకు చెప్పినప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది, పేజ్ లేఅవుట్లో ఎన్ని తీసుకోవాలి, లేకపోతే రికార్డ్ టైప్స్ ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడంలో కానీ ఫీల్డ్ డిపెండెన్సీలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఈ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడంలో కానీ లేకపోతే ఫీల్డ్ డిపెండెన్సీలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్న ఒకసారి ఇంకోటి క్రియేట్ జరిగేది దీంట్లో, ఇది మన ఓకే ఏ ఫీల్డ్ క్రియేట్ చేయమంటారు? ఫీల్డ్ కాదు, రికార్డ్లో, రికార్డ్లో డేటాను క్రియేట్ చేయమంటాను. ఓకే, ఎడిట్, ఏం క్రియేట్ చేయాలి? రికార్డ్లో కూడా ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ ఉంది కదా, అవును, కంట్రీ, స్టేట్. ఇప్పుడు పిక్లిస్ట్లో దాంట్లో స్టేట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి, ఒకటి వాల్యూనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? స్టేట్ అనే వాల్యూకి వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళాలి. ఇక్కడ స్టేట్ అనే ఫీల్డ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తాయి వాల్యూస్ అన్ని. సో ఇక్కడ న్యూ, సో న్యూ అని టైప్ చేసిన తర్వాత టెస్ట్ అని ఒక వాల్యూని ఎంటర్ చేస్తాను నేను. సో ఇలాగ మీరు రెండు వాల్యూస్ అని ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా, చేసుకొని సేవ్. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ టెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టెస్ట్ని మనం, సారీ, సో ఈ టెస్ట్ని మనం ఎక్కడైతే ఏ కంట్రీకి యాడ్ చేయాలనుకుంటే ఆ కంట్రీకి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అక్కడ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ టెస్ట్ వాల్యూని కంట్రీస్ కింద యాడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఫీల్డ్ డిపెండెన్సీకి వెళ్ళాలి. సో ఫీల్డ్ డిపెండెన్సీ ఏ ఫీల్డ్కి ఉంది? కంట్రోలింగ్కి, కంట్రీ ఫీల్డ్కి ఉంది, రైట్. సో కంట్రీ ఫీల్డ్కి వెళ్తాం. సో కంట్రీ ఫీల్డ్కి వెళ్తే ఇక్కడ మనకు ఫీల్డ్ డిపెండెన్సీ ఉంది, రైట్. ఫీల్డ్ డిపెండెన్సీ లేదు, ఉంది స్టేట్ ఉంది, రైట్. ఇక్కడ మనం ఎడిట్ చేస్తాం. లేదు కొత్తగా నువ్వు వాల్యూస్ని ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూస్ కంట్రీలో కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెస్ట్ అని ఒక వాల్యూ ఇస్తాం, టెస్ట్ వన్ ఒక వాల్యూ ఇస్తాం. ఇది కంట్రోలింగ్ ఫీల్డ్లో మనకి టెస్ట్ వన్ అని ఇచ్చాం, రైట్. డిపెండెన్సీ ఫీల్డ్లో టెస్ట్ అని మాత్రం ఇచ్చాం, రైట్. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ వన్కి టెస్ట్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఫీల్డ్ డిపెండెన్సీలోకి వెళ్ళేసి ఎడిట్, అన్ని కంట్రీస్ కింద మనకు అన్ని వాల్యూస్ కింద టెస్ట్ అనేది కనిపిస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఒక వాల్యూ మాత్రమే కనిపించాలి నాకు. ఇక్కడ మనకు టెస్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు అంటే ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది మనకు. సో అలా కాకుండా వ్యూ ఆల్ అనుకుంటే అన్ని వాల్యూస్ కనిపిస్తాయి మనకు, ఓకేనా. సో టెస్ట్ ఉంది. సో ఇప్పుడు టెస్ట్కి నేను ఓన్లీ టెస్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంక్లూడ్ వాల్యూ. సో సేవ్, ఓకేనా, సేవ్ చేసినాం. సో ఇప్పుడు దానికి మనకి యూఐలోకి వెళ్తే రిఫ్రెష్. సో టెస్ట్, టెస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, క్లియరా? ఓకే. సో ఇలాగ మనం ఫీల్డ్ డిపెండెన్సీని యాడ్ చేసుకుంటాం, ఓకేనా. శ్రీవిద్య నీకు క్లియర్ అమ్మా? క్లియర్ అన్నా. ఓకే. సో మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను అన్నారు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినారు అన్నారు. సో రెండు మూడు ఆబ్జెక్ట్స్ తీసుకోండి, రెండు మూడు ఆబ్జెక్ట్స్ తీసుకొని సో ఆల్ డేటా టైప్స్ని క్రియేట్ చేయండి. ఒక్కో ఆబ్జెక్ట్లో ఆల్ డేటా టైప్స్ మనం అప్ టు ఏం తీసుకున్నాం, లైక్ చెక్ బాక్స్ నుంచి యూఆర్ఎల్ వరకు మనం ట్రై చేసినాం డేటా టైప్స్ని, చెక్ బాక్స్ నుంచి యూఆర్ఎల్ వరకు తీసుకున్నాం, రైట్. సో ఈ డేటా టైప్స్ని అన్నింటినీ క్రియేట్ చేయండి. ఒక్కో ఆబ్జెక్ట్లో ఒక డిఫరెంట్ నేమ్స్గా తీసుకొని అన్ని డేటా టైప్స్ని యూజ్ చేయండి, క్రియేట్ చేయండి. మీకు అర్థమవుతుంది డిఫరెన్స్, మీకు అర్థమవుతుంది నీట్గా, ఓకేనా. సో రేపు వచ్చేపాటికి మీరు ఒక అప్లికేషన్లో టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, ఓకేనా. సో ఒక అప్లికేషన్లో టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి. అట్లా రెండు అప్లికేషన్లు క్రియేట్ చేయండి, ఒక అప్లికేషన్లో టూ ఆబ్జెక్ట్స్, ఇంకో అప్లికేషన్లో టూ ఆబ్జెక్ట్స్. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కానీ, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అప్లికేషన్ ఏవైనా ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకో, ఎడ్యుకేషన్లో ఎవరు ఉంటారు? టీచర్స్, స్టూడెంట్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి.
ఓకేనా. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక సినీ ఇండస్ట్రీ అని ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. సో దాని కింద మనకి ఏమేమి వస్తాయి, సినిమా థియేటర్స్, మూవీస్, ఆన్లైన్ బుకింగ్ ఇవన్నీ వస్తాయి. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఆబ్జెక్ట్స్ తీసుకోండి, ఆబ్జెక్ట్స్ తీసుకొని మనము ఫీల్డ్స్ని క్రియేట్ చేయండి. ఓకేనా, ఫీల్డ్స్ని క్రియేట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా, ఓకే చలో, రేపు సేమ్ టైంకి కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ ఈవినింగ్ ఫ్రీగా ఉంటే మళ్ళీ ఒక 1 అవర్ తీసుకుంటాను, జాయిన్ అవ్వండి. ఓకేనా, ఓకే 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 చలో బాయ్. Okay.